కృష్ణా జిల్లా వెంపల్లి గ్రామంలో పల్లె ప్రగతి పంచాయతీరాజ్ సమ్మేళనంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మన రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, అదేవిధంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీడీసీలు, తర్వాత ప్రజాప్రతినిధులు వీరందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వారి యొక్క సందేశం ఏంటో మనం తెలుసుకుందాం. ఇంకా మనం ఇప్పుడు చేసింది సరిపోదు, ఎందుకంటే మనం ఎప్పుడు చిన్న ఉన్న దాంట్లో ఏదంటే మన కుటుంబంలో కూడా ఉన్న దాంట్లో సంతృప్తం కాకుండా మనం ఇంకా చాలా ఆలోచిస్తుంటాము. ఇంకా మేము జీవితంలో ఎలా ఎదగాలి, మనకంటే మన పిల్లలు ఇంకా ఎలా బాగుండాలి అని ప్రతిరోజు ఆలోచిస్తుంటాము. అలాగే మన పల్లెలు కూడా ఇప్పుడు ఉండేది సరిపోదు, ఇంకా బాగుపడాలి. ప్రతి ఒక్క గ్రామం కూడా మన రాష్ట్రంలో మన మంచిర్యాల జిల్లాలో ఆదర్శ గ్రామంగా ఎదగాలి అనేది మన ఒకరు ప్రతి ఒక్కరిలో రావాలి. అలాగే మన ఊరు మన బాధ్యత, మన చెత్త మన బాధ్యత, ఇవన్నీ కూడా మన ప్రతి ఒక్కరు కూడా రావాలి. సో మీకు అందరికీ ఆల్రెడీ ఒక ప్రజెంటేషన్ కూడా చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నామంటే చట్టంలో కూడా అవగాహన మీకు ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది ఇంకా ఆ పాత మైండ్ సెట్ నుంచి బయటకి రావట్లేదు. మనం ఈరోజు మన పాత మైండ్ సెట్ నుంచి బయటకి రావాల్సిన అవసరం ఉంది. అలాగే మనము నిధులు ఇవన్నీ ఇవ్వడమే మాత్రమే కాదు, మౌలిక వసతులు కూడా ఇవ్వాలి అని. ఎప్పుడైనా ఎవరైనా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ గ్రామంలో అయినా ఈ ట్రాక్టర్ కానీ ట్యాంకర్ కానీ ట్రాలీ కానీ ఎవరు కూడా ఊహించలేదు. అలాంటిది ఈరోజు ఎంత చిన్న గ్రామ పంచాయతీ అయినా ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఇవన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఏం చేశారు, మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసేసుకొని మన ముందు ఈ ముందు జాయింట్ కలెక్టర్ అని పదవి ఉండేది జిల్లాలో. ఇప్పుడు ఏం చేశారు, జాయింట్ కలెక్టర్ ని తీసేసి అంటే ఆ పదవి పేరుని మార్చేశారు, అడిషనల్ కలెక్టర్ గా చేశారు. దానికి తోడు ఎక్కడ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, అలాగే పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఒక అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అని కొత్త ఒక పోస్ట్ ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. మన మంచిర్యాల జిల్లాకి ఒక ఐఏఎస్ స్థాయి అధికారి కూడా ఈ ఒక అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీగా అపాయింట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ దీని ఒక ఇక్కడ రిపోర్ట్ కూడా చేసి ఆ బాధ్యతని తీసుకోవడం జరిగింది. 311 సర్పంచులు ఈ మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ బెల్లంపల్లి చెన్నూరు మరి 3 నియోజకవర్గాలలో 311 మంది సర్పంచులు ఉన్నారు. నిజంగా కూడా మీకు కలెక్టర్గా భారతి గారు ఉండడం మీ అందరం కూడా అదృష్టం అని భావిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళగా 50% మహిళలే మీరు సర్పంచులు ఉన్నారు. ఈ లోకల్ బాడీలో 50% సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మహిళలు 50% ఉన్నారు. మరి మీకు ఎంత ధైర్యము, వారు ఎంత మంచిగా క్షుణ్ణంగా చెప్పారో మీ అందరూ కూడా అర్థమైపోయింది. మీరందరూ కూడా మహిళలు ఎవరైతే ఎన్నికైందో దయచేసి మీరు ఊర్లో ఉన్న మహిళలు ఉన్నట్టే 50% ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి సహకరించమంటే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. మీ స్ట్రెంత్ మీద ఎక్కువ 50% మీరు అందరూ కూడా ఒక్క విధంగానే ఉంటారు. ఈ పురుషులలోనే కొద్దిగా గ్రూపులు రాజకీయాలు ఇవన్నీ కూడా కొద్దిగా అక్కడక్కడ ఉంటాయి. కాబట్టి మీరు మీ అనుకున్న గ్రామ పంచాయతీలో ఏ విధంగా అయితే అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారో దానికి అనుగుణంగా మీరు ప్రత్యేక అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు. నాకంటే మొదలు మిత్రులందరూ కూడా మాట్లాడినారు, వాస్తవంగా మనం మాట్లాడుకుందాం. గతంలో గ్రామ పంచాయతీలకు ఎవరైనా ఎప్పుడైనా ఒక డబ్బు ఇచ్చారా? మన గ్రామ పంచాయతీలో ఏదైనా ఒక వస్తువు కొనడానికైనా డబ్బు ఉందా? ఇప్పుడే మన కలెక్టర్గా చెప్పడం జరిగింది, 311 మా గ్రామ పంచాయతీలలో 160 ట్రాక్టర్స్ ఇప్పుడు తీసుకున్నాము. ఇంకా ఫిబ్రవరి మాసం పూర్తయ్యే వరకు దాదాపు అన్ని ట్రాక్టర్లు కూడా రాబోతున్నాయి. దానికోసమే మనం ఇంకా కార్యరూపం దాల్చవలసిన అవసరం ఉంది. దాని కొరకు చట్టము చదువుకొని పోటీ ఏమని చెప్పినాం. మీ అందరు కూడా చట్టము యొక్క మరి కాపీలు మీకు అందరు కూడా ఇచ్చి ఉంటారు. మున్సిపాలిటీలు కూడా అదేవిధంగా చట్టం వచ్చింది, చట్టం చదువుకొనే పోటీ ఏమన్నాం. చట్టంలో పూర్తిగా ఉన్నది, కార్యదర్శులు కూడా మీ అపాయింట్మెంట్ అయినప్పుడు కూడా మీకు అన్ని రకాలుగా చట్టము బాధ్యత కూడా ఇచ్చి మీకు అపాయింట్ చేయడం జరిగింది. సర్పంచులు కార్యదర్శులు గ్రామంలో
ఇప్పుడు ఎవరికి లేనటువంటి నిధులు కానీ మీ సర్పంచులకు ఇస్తున్నారు? ఎంపీటీసీలకు నిధులు ఇస్తలేరు, మండల అధ్యక్షులకు నిధులు లేవు, జిల్లా పరిషత్ జడ్పీటీసీకి నిధులు లేవు, మరి మాకు కూడా ఇప్పటిదాకైతే నిధులు లేవు. మరి మీకు బ్రహ్మాండంగా ప్రతి నెల పైసలు వస్తున్నాయి, ఇక ఊర్లో సుప్రీం అంతా మీరే. ఇక మరి మా అప్ప చెప్తున్న పనులు చేయమంటున్నాం, అంతకంటే ఎక్కువ వేరు మీకు ఎక్కువ ఏమీ లేదు, చేయడం లేదు. మీ గ్రామాన్ని మీరు చూసుకోమంటున్నాం. ఆ విధంగా ఎవరైతే సక్రమంగా పని చేయలేకపోతారో మరి వాళ్ళు ఖచ్చితంగా చట్టం ప్రకారం తొలగించబడతారని చెప్పి మరి మన చట్టంలో పెట్టుకున్నాం. మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ, మా ఎమ్మెల్యేల ఉద్దేశం కానీ, కలెక్టర్ గారు కానీ, ఎవరికి కానీ మీ ఎవరికి కూడా ఉద్యోగము పోతుందని మేము అనుకోకూడదు.